ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ సమయంలో తెలంగాణ రైతాంగం చెట్టుకోడు గుట్టకోడు అయిపోయి గందరగోళం అయిపోయి డ్రై అయిపోయి చాలా బాధాకరంగా ఉండేది. ఒక కనీసం 10-15 ఏళ్ల పాటు రైతులను బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ పవర్ ఇచ్చి వాళ్ళకి లిఫ్ట్ చేసి వాటర్ తెచ్చిస్తే వాళ్ళు నిలదొక్కుంటారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో లాభం జరుగుతుందని నేను పెట్టిన, అండ్ దట్ అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు ద జిఎస్డిఎఫ్ ఆఫ్ తెలంగాణ బై 18.36%. తెలంగాణ జిఎస్డిపికి 18.36% కూర్చినటువంటి శాఖ వ్యవసాయ శాఖ రైతాంగం, అగ్రికల్చర్ సెక్టర్ నుండి జిఎస్డిపికి వచ్చినటువంటి శాతం నేను చెప్పేది, విచ్ ఇస్ గ్రేట్. నేను అనుకున్న కళ నెరవేరింది. ఇంకొక 5-6 ఏళ్ళు కొనసాగించిన తర్వాత ఈ సీలింగ్ బిల్లింగ్ మేము కూడా ఆలోచిద్దామని అనుకున్నాం. రైతులు కొంచెం అప్పులు తీరిపోయి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు పేద రైతులకు మాత్రం పెడదాం, కొంచెం ధనిక రైతులకు తీసేద్దామని మాకు కూడా ఆలోచన ఉండే బేసికల్లీ. కానీ ఇంత హాఫెజాడ్గా ఇంత తొందరపడి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రేపు మాకు వస్తుందా రాదా అనేటువంటి ఒక భయాన్ని రైతుల్లో క్రియేట్ చేసే దిక్కుమాలిన చర్యలు మాత్రం మేము చేయలే. ఆ పని కాంగ్రెస్ చేసింది. ఆ వ్యవసాయ మంత్రి కూడా మాట్లాడిండు, అందరు మాట్లాడుతున్నారు. తప్పకుండా రైతుల ఆగ్రహాన్ని వాళ్ళు చూడబోతారు సార్. థ్యాంక్ యూ సో మచ్. కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది, నీ మూడోసారి అయిందే బాబు సార్. కేజ్రీవాల్ బెయిల్ వచ్చింది, ఏం కావాలి నీకు? ఢిల్లీ సీఎంకు కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది, అదే కవిత, అదే కేసులో ఉన్న కవితకు మాత్రం బెయిల్ ప్రాసెస్ నడుస్తూ ఉంది కోర్టులో. సింపుల్ ఇస్ ద ఇష్యూ అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం. ఇట్స్ రివర్స్ పొలిటికల్ స్కామ్. అందులో ఏం లేదంత పట్టితే గ్యాస్ ఇవాళ వరకు ఒక రూపాయి రికవరీ చేయలే, ఒక్క రూపాయి కూడా రికవరీ చేయాలి. ఎవరి నుంచి ఎవరికి మనీ లాండరింగ్ అయిందో, ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరిని తెలియదు. అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేమిద్దరం అండి, ఆయన కంట్లో నర్సులాగా ఉన్నోళ్ళం, అరవింద్ కేజ్రీవాల్, నేను ముక్కలో కొయ్యేలాగా ఉంటే మేము ఏం చేసినాం? మేము ఆయన మాకు 104 మంది ఎమ్మెల్యేలు మా సంఖ్య ఉండి, అప్పుడు మజ్లిస్ ఎమ్మెల్యేలు 7 మాకు సపోర్ట్ ఉండే టైంలో 119లో 111 మంది మేము ఉన్నాం ఇక్కడ. అయినా ఆయన ఏజెంట్లను పంపించండి ఇక్కడికి, ఈ గవర్నమెంట్ టాపులు చేయాలని కూలగొట్టాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆయన ఏజెంట్లను పంపించి ఇక్కడ బేరాలు చేశారు. వాళ్ళని పట్టి నిర్బంధించి నేను జైల్లో వేసిన. ఇక్కడ వేయడమే కాదు, ఆ ఏజెంట్లను పంపించిన మూల సూత్రధారి బిఎల్ సంతోష్, ప్రధానమంత్రికి రైట్ హ్యాండు, జాతీయ కార్యదర్శి, ఆయనను పట్కరమ్మని చెప్పి ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీస్ మీదకి మన పోలీసులను పంపించిన. నేను ఆయన పట్కరమ్మని పోయిన తెలంగాణ పోలీసులు తప్పించుకున్నాడు ఆయన. అది వాళ్ళ మా మీద కోపం. ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్రు, ఇటు నా కూతురుని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కడిగిన ముచ్చాల్లాగా బయటకు వస్తారు. అది స్కామ్ లేదు, బట్టిదే ట్రాషు, అది బూమరాంగ్ అయితే ఉన్నది. ఇలా ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని ఎదుర్కొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ, అందరికీ తెలుసు, లోకానికి తెలుసు. ఆ అమ్మాయి స్టాండర్డ్ ఏందో, ఆమె ఎట్లా మాట్లాడుతుందో, ఆమె ప్రవర్తన ఏందో మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరూ కూడా చాలామంది జర్నలిస్టులు ఆమెతో కలిసి పనిచేసారు. అటువంటి ఒక నిర్దోషిని పట్టుకపోయి ఒక మహిళను చూడకుండా కేవలం నా కూతురు అనేటువంటి ఒక రాజకీయ కక్షతోని మోడీ అరెస్ట్ చేసిండు. ఏం పరగకూడదు, మేము భయపడము, రాజకీయ కుటుంబం కాబట్టి మేము అన్నీ ఎదుర్కొంటాం. మాకు ఈ జైలు బీలు కొత్త కాదు, వీఆర్ నాట్ వరీడ్. ఆమె కడిగిన ముచ్చనలాగా బయటకు వస్తుంది, ఐ హావ్ నో డౌట్ ఆఫ్ డౌట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మైనార్టీ సోదరులకు నాది ఒకటే విజ్ఞప్తి, ఈ రాష్ట్రంలో మీరు భ్రమలో పడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు తడుపేసులో ఉన్నారు, అనవసరంగా బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. మీకు బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ, బ్రహ్మాండమైన నీతి నిజాయితీ ఉన్న పార్టీ, మంచి పార్టీ, మిమ్మల్ని ఆదుకున్న పార్టీ, మైనార్టీ గురుకులాలు పెట్టిన పార్టీ, మీ బడ్జెట్ 12,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన పార్టీ కాబట్టి బీఆర్ఎస్ని ఆదరించండి. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీగా ఉంటుంది, మీ సంక్షేమాన్ని కాపాడుతుంది, మీ రిజర్వేషన్లు కాపాడుతుంది, మీ హక్కుల కోసం పోరాడుతుంది. కాబట్టి బీఆర్ఎస్కే ఓటేసి బీఆర్ఎస్ని గెలిపించమని తెలంగాణ ముస్లిం బిడ్డలందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. బ్రదర్, నేను ఏమంటున్నా అంటే మైనార్టీ విద్యార్థుల యొక్క మంచిని కోరి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన స్కూళ్ళు కానీ మంచి కానీ ఎవరు చేయలే. బీఆర్ఎస్ ఇచ్చిన స్కాలర్షిప్స్ కూడా ఎవరు ఇయ్యలే. ఐఏఎస్ కోచింగ్ కానీ, విదేశీ స్కాలర్షిప్ కానీ చాలా ఇచ్చినాం. టెమరిస్ పెట్టి ఒక రికార్డు నెలకొల్పినాం, ఇండియాలో ఎక్కడ లేవు.
మేము పెట్టినాం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ ముంచుతున్నట్టుగానే